వెల్కమ్ టు టువంటి ఫోర్ న్యూస్ రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు ముందు తెలంగాణ ఒక ప్రాంతం ఆ తర్వాత తెలంగాణ ఓ అస్తిత్వం ఇప్పుడు దేశానికే తెలంగాణ ఓ ఆదర్శ రాష్ట్రం తొమ్మిదేళ్ళు పూర్తయి పదో ఏడులో అడుగు పెట్టేనాటికి ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది అప్పుడే పుట్టిన రాష్ట్రం అన్న ప్రాసన్న రోజుకే ఆవకాయను ఆరగించే స్థితికి ఎలా చేరుకోగలిగింది సీఎం కేసీఆర్ విజన్ తోటే అది సాధ్యమైంది కేసీఆర్ దార్శనిక పాలన ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో మార్పు స్పష్టంగా కనబడుతుంది అభివృద్ధి సంక్షేమాల్లో తెలంగాణ మోడల్ దేశమంతా చర్చించుకునేలా చేసింది బంగాళ తెలంగాణ నిర్మాణం దిశగా ప్రయాణం ప్రారంభించింది ఈ క్రమంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని భావి తరాలకు ఇతర రాష్ట్రాలకు ఈ అభివృద్ధి ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో ఒకసారి చూద్దాం కొత్త రాష్ట్రంలో ప్రజలు ఎన్నో అద్భుతాలు కోరుకుంటారు పోరు బాటలో ప్రాణాలు వడ్డీ సాధించుకున్న తెలంగాణలో తమ ఉనికి ఉన్నంతగా ఉండాలనుకుంటారు సరిగ్గా కేసీఆర్ అలాంటి బాట్లో ప్రయాణం మొదలు పెట్టారు వినత్త పథకాలతో ప్రజలకు చేరువయ్యారు వారి జీవితాల్లో మార్పు తెచ్చారు రైతు బంధు రైతు బీమా గొర్రెల పంపిణీ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కేసీఆర్ కిట్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దళిత బంధు వంటి అనేక పథకాలతో కేసీఆర్ పేదరికంపై యుద్ధం మొదలు పెట్టారు తెలంగాణ వచ్చిన తర్వాతే రాష్ట్రానికి స్కూళ్లు హాస్టల్ బాగుపడి వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది గ్రామాల్లో కరెంటు కోతలు లేవు ఫ్లోరైడ్ భూతం జాడే లేదు ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదేండ్ల ముందు తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే విషయంలో స్పష్టమైన తేడా కనబడుతోంది మూడు పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మందికి ప్రతి నెల ఆసరా పెన్షన్లు అందుతున్నాయి అంటే ఇతర రాష్ట్రాల వారికి అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే ప్రతి ఏటా యాభై వేల కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు లక్షల కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఏర్పాటు చేసింది సంక్షేమంలో యుగాన్ని స్థాపించింది